సార్ ఫస్ట్ కమ్ ఇన్ రిజిస్టర్ ఫస్ట్ సార్ ఇలాగు మీ తమ్ముడు మళ్ళీ ఊడిపడ్డాడు కదా. మొదలయ్యాయి కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లు. లాయర్ నోటీస్ వచ్చింది, నువ్వే చదువు. మా మామ వచ్చాడో లేదో వెతుక్కుంటూ వస్తారు పోలీసు మామూలు. ఇలాంటి వాడు నాకు తమ్ముడని చెప్పుకోవడం నీకెలా ఉందో కానీ మావయ్య అని చెప్పుకోవడానికి నాకు తేళ్లు జెట్లు పాకినట్టుగా ఉంది. చిచ్చి, ఎక్కడున్నావురా? ఇక్కడ. టెన్షన్గా ఉన్నావు, చెప్పమంటావా? అక్క నోరు మీరా కుక్క, ఏమిట్రా ఇది? అక్క నాకేం తెలీదు, నిజమే అమ్మ ఎవరో కూడా నాకు తెలీదు. అబద్ధం ఆడితే గోడ కట్టినట్టు ఉండాలి, కొబ్బరాకుల తడికి కట్టినట్టు ఉండకూడదు. ఓ ఆడపిల్ల నోటీస్ పంపించిందంటే ఇందులో నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏదో ఉంటుంది, నిజం చెప్పు. మా ఇద్దరికి పరిచయం ఉంది, పార్కులకు సినిమాలకు వెళ్ళాం, కానీ నిజంగా. ఒరే, నీ గురించి నాకు తెలీదా? దండం మీద చీర అరేస్తే దాని వెనకాల వెళ్లే మగాడి వినుపు. సరే, అందుకని ఆ దవడ ఈ దవడ పగలగొట్టాలా? నిన్ను కొట్టింది తప్పు చేశావని కాదు, ఆ తప్పు నలుగురికి తెలిసేలా చేశావని కొట్టాను. పెట్టుబడి లేకుండా అయినా వ్యాపారం ఉంటుందేమో, కానీ అబద్ధాలు ఆడవాళ్లు లేకుండా వ్యాపారం ఉండదు. ఎవరికీ తెలియకుండా తప్పు చేసి తప్పించుకు తిరిగేవాడే సమర్థుడు. నిజమే అనుకో, ఇప్పుడు ఏం చేద్దాం? జీవితంలో మన మీద పడే రాళ్లు కూడా పువ్వులుగా మార్చుకునే తెలివితేటలు కావాలి. తెలివైన వాడెప్పుడు తప్పు చేసినా క్షమాపణ చెప్పడు. నువ్వు నిశ్చంతగా నిమ్మకు నీరెత్తినట్టుండు, ఏం చెయ్యాలో నేను చేస్తాను. అలాగే హలో అశోక్, హౌ ఆర్ యూ? ఫైన్ థ్యాంక్ యూ సార్. మంజు నా భార్య. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, లోపలికి రా. రేపు వస్తా బాబు. ఎన్ని గంటలకు రమ్మంటారు? 2 గంటలకు రా. అదేమిటి రామయ్యా, నువ్వు కూడా భోజనం చేసి ఒకేసారి వెళ్ళొచ్చుగా. లేదు బాబు, ఇవాళ మా అమ్మాయి వాళ్ళు భోజనానికి రమ్మన్నారు. వెల్, అక్కడే భోజనం చేసి 2:30 ఇక్కడికి వచ్చాయి. అలాగే బాబు, నేను వస్తాను సార్. సరే రా మంజు. వెల్, మొత్తానికి మీరు వచ్చారు. అశోక్, భార్యాభర్తలు అన్నప్పుడు కలిసి బయటకు వెళ్ళకపోతే లైఫ్ మొనాటనస్ అయిపోతుందయ్యా. ఎస్ సార్, ఐ నో. నో, యూ డోంట్ నో.
తెలుసుంటే పొద్దస్తమానం కేసులు పోలీస్ స్టేషన్లు అంటూ తిరగవు. ఏ మంజు, ఆర్ యూ హ్యాపీ విత్ హిమ్? ఐఎమ్ హ్యాపీ సార్. ఆంధ్రదేశంలో సగటు ఆడపిల్లవి, అలా అనక ఇంకేమంటావు? గబుక్కున ముగుడు పరువు తీయలేవుగా. అదేవీ లేదండి. ఎందుకో కానీ మంజు వారం 10 రోజులుగా మోడీగా ఉంటుంది సార్. ఉండదా మరి? ఇంతకీ హనీమూన్కి వెళ్ళొచ్చారా లేదా? వెళ్ళి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు హనీని మూన్ని వదిలేస్తే ఇలాగే ఉంటుంది. ఏమ్మా నిజం చెప్పు, అశోక్ నిన్ను ప్రేమగా చూస్తున్నాడా, పెత్తనం చెలాయిస్తున్నాడా? ప్రేమగా చూసుకుంటూ పెత్తనం చెలాయిస్తున్నారు సార్. మంజు ఏం చేస్తుందో తెలుసా సార్? పెత్తనం చెలాయిస్తూ ప్రేమగా చూసుకుంటోంది. వెల్, మీ జంట బాగున్నారు. నా మాట విని వీలు చూసుకుని తేనె చంద్రయాత్ర కూడా వెళ్ళిరండి. కంగారు పడకండి, హనీమూన్నే తెలుగులో చెప్పాను తేనె చంద్రయాత్ర అని. వెళ్ళొస్తానమ్మా. ఎంత చెప్పినా వినిపించుకో, వెళ్ళి తీరాలంటావు. నేనేం చేయనమ్మా, ఆ ప్రోగ్రామ్ అన్నే షూట్ చేయమన్నారు మా ఎండీ గారు, వెళ్ళి తీరాలి. సరే, ఆరోగ్యం జాగ్రత్త. తులసి, 3-4 రోజుల్లో వచ్చేస్తాను. వచ్చిన తర్వాత సరదాగా మీ వాళ్ళింటికి వెళ్దాం, సరేనా? సరే, మీరు మాత్రం వేళకి తినండి, రాత్రిపూట ఎక్కువసేపు మెలకుగా ఉండకండి. అలాగే. అమ్మా, నేను ఊరెళ్తున్నాను కదా, తిరిగి వచ్చే వరకు తులసిని జాగ్రత్తగా చూసుకో. నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు, తులసి సంగతి నేను చూసుకుంటాను కదా. ట్రైన్కి టైం అయింది, బయలుదేరు. తులసి, వెళ్ళరానా? అలాగే. స్వీటీతో చెప్పమేరా. వస్తా స్వీటీ. తొందరగా వచ్చే బావా, నిన్ను చూడకపోతే నాకు దిగులుగా ఉంటుంది. చూసావా ఆంటీ, ఊరికి వెళుతూ కూడా బావకి తులసి ఆలోచనే. జాగ్రత్తగా చూసుకోమని నీకు చెప్పి మరీ వెళుతున్నాడు. సరిగ్గా నేను అది ఆలోచిస్తున్నాను. శారీరకంగా వాళ్ళని దూరం చేసినా మానసికంగా దగ్గరవుతున్నారు. మరేం చేయాలనుకుంటున్నావు? బావ వచ్చే వరకు తులసిని జాగ్రత్తగా చూస్తావా? అసలు నా కొడుకే ఇక్కడ లేనప్పుడు ఇంక ఈ కొసరతో నాకేం పని? తులసి వస్తుంది, నువ్వు లోపలికి వెళ్ళి. అలాగే. ఆగో! నువ్వంటే నాకు ఇష్టం లేదు. నీ మొహం చూస్తేనే నాకు అసహ్యం. అయినా నా కొడుకు నీ మెళ్ళలో తాళి కట్టాడు కాబట్టి ఓ పని మనిషిగానైనా నిన్ను ఇక్కడ ఉండనిచ్చాను. అత్తయ్య అని పిలవడానికి నీకు చనువిచ్చాను. ఏమిటి అలా చూస్తున్నావు, అర్థం కాలేదా? ఆ భువనేశ్వరి మీ వదిన జ్యోతి కలిసి మాస్టర్ ప్లాన్ వేసి దగ్గరుండి జరిపించారు గాని పెళ్ళి, ఇప్పుడు వాళ్లే నీ కాపురం కూల్చేలా ఉన్నారు. అత్తయ్య, మీరేమంటున్నారు? నాకేమీ అర్థం కావడం లేదు. జ్యోతి మాకు వదిన, వదిన కాదు, అమ్మ. నీకు అమ్మే, మిగతా వాళ్ళకి ఎలాగో మరి. అత్తయ్య, మా వదిన గురించి ఇంకో మాట అంటే బాగుండదు. బాగుండదని నేననకుండా ఉండగలనా? ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నా తమ్ముడు ప్రతాప్ కేసు భువనేశ్వరి వాదించకుండా చెయ్యాలి. ఆ భువనేశ్వరిని బతిమాలతావో లేక నీకు మాత్రమే వదిలేన జ్యోతి కాళ్లే పట్టుకుంటావో నాకు తెలీదు. ఆ కేసు భువనేశ్వరి టేకప్ చేయకూడదు. ఆ భువనేశ్వరి గారు నా మాట వినకపోతే? నీకు ఈ ఇంట్లో స్థానం లేదు, నా గడప తొక్కనివ్వను. ఇది చాలా అన్యాయం. అన్యాయమో అక్రమమో నాకు తెలీదు. భువనేశ్వరి కేసు వాదిస్తే ఏం జరుగుతుందో తెలుసా? జ్యోతికి మొగుడు లేడు, భువనేశ్వరికి అసలు మొగుడు ఉన్నాడో లేడో తెలీదు. వాళ్ల బతుకుల్లాగే నీ బతుకు మొగుడున్నా లేనట్టుగానే అవుతుంది. వెళ్ళు, భువనేశ్వరి నా తమ్ముడు కేసు వాదించలేదనే కబురు తెచ్చి ఇంట్లో అడుగుపెట్టు. అంతవరకు నీకు ఇంట్లో చోట్లేదు. వెళ్ళు, వెళ్ళు. మీరా, రండి లోపలికి రండి. వెల్, ఎలా ఉన్నావు అమ్మాయి? బాగున్నాను. మీరు కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. వద్దు, కూల్ డ్రింక్ అయితే బెటర్. అలాగే. తీసుకోండి. థ్యాంక్స్. వెల్, అశోక్ ఎక్కడా? అమ్మాయి, నేను మాట్లాడగనా? పెళ్ళైన తర్వాత మీరు హనీమూన్కి వెళ్ళారా? అదే మా అశోక్ తీసుకెళ్ళాడా?
వెల్, నాకు తెలుసు రసికత లేని వాళ్ళనే పోలీస్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేస్తుంది అనుకుంటాను. పెళ్ళైన వెంటనే మొగుడు పిల్లాలిద్దరూ జంటగా ఎక్కడికైనా పారిపోవాలి, అప్పుడే మజా. ఇద్దరూ తాపేశ్వరం కాజాలాగా తాజాగా ఉంటారు. హలో ప్రసాద్ యాదవ్ గారు. హలో. వచ్చేంతసేపు అయింది? నేను వచ్చేంతసేపు అయింది అనేది కాదు, నువ్వెందుకు ఇంత లేటుగా వచ్చావు అది చెప్పు. చెప్తాను సార్. మంజు, నీకు సర్ప్రైజ్. తెలియకుండా మనల్ని ఇన్నాళ్ళు ఏడిపించిన సుభాష్, కూర్చో కూర్చో. ఏమిటి మంజు అలా చూస్తున్నావు? దీనికంతా కారణం నువ్వే. అలా అయిపోయేమిటి? వాడు నీ చేతి తిండి తిని ఒళ్ళు కొవ్వెక్కి అక్కర్లేని విషయాల్లో జోక్యం చేసుకుని ఉంటాడు. ఎవరికో ఒళ్ళు మండి రివాల్వర్తో షూట్ చేశారు, లేకపోతే తిన్నదరక్క వాడిని వాడే షూట్ చేసుకున్నాడో ఇంకా తేలేదు. గతం పూర్తిగా కోల్పోయాడు. వాడెవరో వాడికి తెలియదు, మనమెవరో కూడా వాడికి తెలియదు. సముద్రపు ఒడ్డున కొనవూపిరితో పడుంటే పల్లెవాళ్ళు రక్షించి మాకు ఇన్ఫామ్ చేశారు. వెళ్ళి చూస్తే వీడు. అవునమ్మా, అంత ఆశ్చర్యంగా ఉంది. కేసు రాసుకొని ఇక్కడికి తీసుకొచ్చాను. డాక్టర్ ప్రసాద్ యాదవ్ గారి ద్వారా వీడికి ట్రీట్మెంట్ ఇప్పించి నిజం రాబట్టాలి. అందుకే సార్ని ఇక్కడికి రమ్మన్నాను. ఒరే సుభాష్, చచ్చిన వాడికి చావకుండా మళ్ళీ బతుకొచ్చి నన్ను చంపుతున్నావు కదరా. సార్, వీడు నా బెస్ట్ ఫ్రెండ్, వీడిని నా ఇంట్లోనే ఉంచుకొని ట్రీట్మెంట్ ఇప్పించాలని ఉంది. నో, ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరగని పని. నా అబ్జర్వేషన్లో నా దగ్గరే ఉండాలి, అప్పుడే ట్రీట్మెంట్ ఇవ్వడం సాధ్యం. ఓకే సార్, కానీ మేక్ ఇట్ ఫాస్ట్, ఎందుకంటే వీడు మామూలు మనిషి కాదు. నా భార్యను రక్తం ఇచ్చి కాపాడాడు, నా చెల్లెలు కాపురాన్ని డబ్బిచ్చి నిలబెట్టాడు. నువ్వు ఇంతగా చెప్పాలా? వెల్, ఇతను నేను తీసుకెళ్తాను. డ్రైవర్, కొంచెం హెల్ప్ చేయ్. ఏమైందో తులసి, కూర్చో. ఒక్కదానివే వచ్చావే, విజయ్ రాలేదా? రాలేదు వదిన, ఆయన టూర్కి వెళ్ళారు. ఓ అవును కదూ, విజయ్ వచ్చే వరకు ఇక్కడే ఉండు. విజయ్ వచ్చే వరకు కాదు వదిన, ఎప్పటికీ ఇక్కడే ఉండమని పంపింది మా అత్తగారు. ఏమిటి తులసి నువ్వు అంటున్నది, అంత తప్పు నువ్వేం చేసావు? నేనే తప్పు చేయకపోవడమే నేను చేసిన తప్పేమో. అదేమిటి? మా అత్తగారికి వ్యతిరేకంగా భువనేశ్వర్ గారు ఏదో కేసు వాదిస్తున్నారట. అయితే ఆ కేసు భువనేశ్వర్ గారు వాదించకుండా చేయాలని నన్ను ఇక్కడికి పంపారు. ఆ కేసుకి నీకు ఏమి సంబంధం? ఏమీ లేదు, భువనేశ్వరి గారికి మనకి మంచి అనుబంధం ఉంది కదా. నీ మాటంటే ఆవిడకి గౌరవం. ఈ సంగతి తెలిసి జ్యోతితో చెప్తావో భువనేశ్వర్ గారితో మాట్లాడతావో నాకు తెలీదు. ఆవిడ ఈ కేసు వాదించకూడదు, అలా అయితేనే ఈ గడప తొక్కు. లేదా నువ్వు పుట్టింట్లోనే ఉండు అన్నారు మా అత్తగారు. అలా అందా మీ అత్త,
ఇలా నీ అత్త మెలికేసింది అంటే అందులో ఏదో తిరకాసిందని అర్థం. ఆ కేసుకి నీ కాపురానికి ఏమిటి సంబంధం? అదే నాకు అర్థం కావడం లేదు వదిన. భువనేశ్వరి గారు ఏ కేసు వాదించినా అందులో న్యాయం ఉంటుంది, ధర్మం ఉంటుంది. ఆ సంగతి తెలుసుండి ఈ కేసు వాదించకండి అని భువనేశ్వరి గారితో ఎలా చెప్తాం? ఇంతకీ కేసేమిటి? ఒకడు ప్రేమ పేరుతో ఒక అమ్మాయిని మోసం చేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయి గర్భవతి. ఆ అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకోమని ప్రాధాయపడితే నువ్వెవరో నాకు తెలియదు పొమ్మన్నాడు. ఆ అమ్మాయి భువనేశ్వరి గారి దగ్గరికి వెళ్ళింది, న్యాయం జరిగేలా చూడమని ప్రాధాయపడింది. భువనేశ్వరి గారు లాయర్ నోటీస్ పంపించారు. ఇంతకీ ఆ అమ్మాయిని మోసం చేసిన వ్యక్తి ఎవరు? మా అత్తగారి తమ్ముడు. ఎవరు? ప్రతాప. ప్రతాప్ మళ్ళీ వచ్చాడా? వదిన, ప్రతాప్ నీకు ముందే తెలుసా? తెలుసు, వాడొక దుర్మార్గుడు.